శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ చేసి అన్నాడట వెనకడకొకడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఆడుదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమం ఉంది. వచ్చే నెల అదే ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఆ కార్యక్రమం జరుగుతుంది. స్పోర్ట్స్ నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వం అదొక కాన్సెప్ట్గా తీసుకుంది. 12 కోట్ల రూపాయలు బహుమతులు అయ్యో కూడా అనౌన్స్ చేసింది, అంటే గెలిచినటువంటి వాళ్ళకి. ఇక్కడే విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, సాక్షి అది అడ్వర్టైజ్మెంట్తో ఇవాళ వేసుకొచ్చింది క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్. దీంట్లో 26 డిసెంబర్ 2023 నుంచి 10 ఫిబ్రవరి 2024 వరకు 47 రోజుల పాటు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 34.19 లక్షలు. ఓ 10 లక్షలు రాకపోవచ్చేమో, కానీ ఓ 25-25 లక్షల మంది అయితే వస్తారు కదా. ప్రేక్షకుల రిజిస్ట్రేషన్ 88 లక్షలు అట, అది లెక్కలోకి మనం వేసుకోవద్దు. కానీ క్రీడాకారులు అయితే ఉన్నారు కదా. ఇవాళ ఆట ప్రారంభం అవుతుంది, జగన్ ఇనాగ్రేషన్ చేసే గుంటూరు జిల్లాలో. కానీ జనంతో జగన్ ఆట అంటూ క్రీడాకారులు ఎవరు రావట్లేదని రాసుకొచ్చేసారు. ఒక్కరోజు ఆగితే, ఒకరోజు 2 రోజులు, ఇప్పుడు అందులో కూడా ఒకేసారి 34 లక్షల మంది వచ్చి ఆడరు కదా. క్రికెట్ అంటే ఇవాళ ఆడే జట్టు ఉంటుంది, రేపు ఆడే జట్టు ఉంటుంది. రేపటి నుంచి పోనీ అదన్నా రాసుకోవచ్చు. 34 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు, చివరికి 3 లక్షల మందే వచ్చారు. 34 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు, చివరికి 5 లక్షల మందిని ఒకేసారి మొత్తంగా రిజిస్టర్ జట్లు వచ్చి ఆడేవు కదా. పోనీ ఆ విధంగా రాసినా ప్రజలను కొత్త కన్విన్స్ చేయొచ్చు. కానీ ఈలోపే ఎవడూ క్రీడాకారులు రావట్లేదు, చివరికి ప్రేక్షకులతో ఆటలాడిస్తారట. చివరికి ఈ స్థాయికి దిగజారుడు అంటానికి కూడా, ఆ పదానికి కూడా వాల్యూ ఉండదేమో అనుకుంటా. అసహ్యకరమైన నీచమైనటువంటి జర్నలిజానికి పెట్టింది పేరుగా మారింది ఈనాడు. ఆంధ్రజ్యోతి ఎప్పుడో ఆ స్థితికి వెళ్ళిపోయింది. అధపాతాలానికి చేరిపోయినటువంటి ఆంధ్రజ్యోతితో పోటీ పడుతున్నటువంటి ఈనాడికి అభినందించాలో నిందించాలో అర్థం కాని పరిస్థితి.